హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పైలట్ ప్రణీత్. హాయ్ ప్రణీత్, హౌ ఆర్ యు? యా హాయ్ రోషన్, బాగున్నారా? ఆ బాగున్నాను, ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను, థ్యాంక్ యూ. యా చూసిన నిన్న జరిగిన సంఘటన, దుబాయ్ నుంచి కేరళ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద వెళ్తూ 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 క్రాష్ అవటం చూసాం. ఒక లోయలో కూడా పడిపోయింది, ఒక 30 అడుగుల లోయలో అని న్యూస్ కూడా వచ్చింది. దాదాపు పైలట్ కో పైలట్ తో పాటు 11 మంది దాకా చనిపోయారు, 127 మందికి గాయాలయ్యాయి, 11 మంది ఇంకా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికీ డిసిసిఐ కూడా ఒక విచారణకైతే ఆదేశాలు జారీ చేయటం కూడా చూసాం. సంఘటన వింటున్నా చూస్తున్నా నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు ఈ సంఘటన, ఎందుకంటే ఇప్పుడున్న కరోనా ఎంతగా ప్రపంచాన్ని గడగడలాడిస్తుందో తెలిసిన విషయమే. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి వందే భారత్ మిషన్ లో అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి ఘటన జరగటం అసలు ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది అంటే ఫ్లైట్ కూడా 2 పార్ట్స్ గా విడిపోయింది అనమాట, క్రాష్ అయిపోయి ఎలా పాసిబుల్ అవుతుంది అలా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత? యాక్చువల్లీ మెయిన్ వెదర్ బాగలేదు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చే టైంకి అక్కడ విజిబిలిటీ, రెయిన్ ఉంది బాగా, విజిబిలిటీ 1 మైల్ విజిబిలిటీ ఉంది, ఇంకా క్లౌడ్స్ కూడా 300 ఫీట్ లో క్లౌడ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో వాళ్ళ రన్వే దగ్గరికి 300 ఫీట్ దగ్గర వచ్చేదాకా కూడా వాళ్ళకి రన్వే ఏం కనపడదు అనమాట. సో అప్పటిదాకా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్తోనే వస్తారు రన్వే దగ్గరికి. సో 300 ఫీట్ లో రన్వే కనిపిస్తే అప్రోచ్ అయ్యి ల్యాండ్ అవుతారు, లేకుంటే గో అరౌండ్ వెళ్తారు. సో వాళ్ళకైతే రన్వే కనపడినట్టుంది, సో అప్రోచ్ అయ్యారు. బట్ చాలా రన్వే ఓవర్షూట్ చేశారు, అంటే చాలా రన్వే వదిలేశారు. ఇప్పుడు రన్వే స్టార్టింగ్ లో 1000 ఫీట్ దగ్గర మేము టచ్ డౌన్ అవ్వాలి, రన్వే టచ్ అవ్వాలన్నమాట. సో ఆ 1000 ఫీట్ కాకుండా వీళ్ళు చాలా రన్వే ఓవర్షూట్ చేసి వేస్ట్ చేశారు బ్యాక్ లో, అంటే టచ్ డౌన్ అవ్వడం రన్వే మధ్యలోనో కొద్దిగా అక్కడెక్కడో దూరంగా అయ్యారు. సో రన్వే సరిపోలేదు వాళ్ళకి, వర్షంలో కూడా ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ అవ్వక స్కిడ్ అవ్వడం. సో ఇవేంటంటే, ఇవి కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి, ఇవి ఇలా మౌంటైన్ పైన లెవెల్ సర్ఫేస్ చేసి రన్వేలు ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేసి ఉంటారు అనమాట. సో ఏదన్నా రన్వే సరిపోక ఓవర్షూట్ అయ్యి రన్వే నుంచి బయటికి స్కిడ్ అయినప్పుడు లోయలు ఉంటాయి, ఎటు చూసినా కూడా లోయే ఉంటుంది. సో ఆగడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు నార్మల్ ప్లేసెస్ లో అంటే ల్యాండ్ అయిన తర్వాత రన్వే బయటికి వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోటు వెళ్ళి ఆగిపోవడమో అవుతూ ఉంటుంది, బట్ అక్కడ ఆ ఛాన్స్ ఉండదు. బయటికి వెళ్ళిపోయాక కూడా లోయలో పడిపోవడం వల్ల చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ. సో రన్వే ఎండ్లో కూడా వాళ్ళకి ఇంకా 300 ఫీట్ ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది అనమాట. ఈ మట్టి కుప్పలు కూడా వేసి పెట్టింటారు ఇన్ కేస్ ఏదన్నా అయినా కూడా, కనీసం ఆ మట్టి కొద్దిగా స్పీడ్ని స్లో చేస్తుంది కదా అని చెప్పేసి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ రన్వేని ఓవర్షూట్ చేయడం వల్ల, ఉన్న రన్వే సరిపోక బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల, బికాస్ కెప్టెన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ప్రెసిడెంట్ తో గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సన్, అంటే ఇలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా అవుతుంటాయి ఇలా బ్యాడ్ వెదర్ వల్లనో వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ వల్లనో. ఇంకా బ్యాడ్ వెదర్ వల్ల వాళ్ళు డైవర్ట్ అయ్యింటే బాగుండేమో, మేబీ విజిబిలిటీ బాగుంది అనుకున్నారో ఏమో, మినిమమ్స్ కి రీచ్ అయిందచ్చు అందుకే ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు అనుకుంటా. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ల్యాండ్ చేయలేదు, వెదర్ బాగాలేదని మళ్ళీ వెళ్ళి హోల్ ప్రొసీజర్ టర్న్ చేసుకొని వెళ్ళి హోల్డ్ చేసి వచ్చారనమాట కొద్దిసేపు. ఓకే, బ్యాడ్ ఉంది అనిపించి డైవర్ట్ అయ్యి వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఉంటే బాగుండేమో, బట్ ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. మీరు అన్నట్టు డిజిసిఏ ఇన్వెస్టిగేషన్ చేసి యాక్చువల్ గా ఏం జరిగింది అనేది బయటకు వస్తే. యా అంటే చూస్తున్నా అంటే ఇప్పుడు రన్వే మీద వచ్చిన తర్వాత క్రాష్ అయింది కాబట్టి అక్కడ నుంచి లోయలల్లో పడే అవకాశం ఉందంటారా, అంటే ఎయిర్పోర్ట్ లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కదా ఫ్లైట్ కూడా. యా రన్వే మీద ల్యాండ్ అయింది, కానీ రన్వే చాలా వేస్ట్ చేశారు అనమాట. అది 8000 ఫీట్ రన్వే అనమాట, 8000 ఫీట్ రన్వే. ఆ రన్వేలో యాక్చువల్లీ పెద్ద రన్వే అనే చెప్పచ్చు, అది చిన్న రన్వే ఏం కాదు అది. కానీ వీళ్ళు ఎక్కువ వేస్ట్ చేశారు, వేస్ట్ ఇన్ ద సెన్స్ బ్యాక్ చాలా వదిలేసి టచ్ డౌన్ అవ్వడమే ఎక్కడో దూరంగా, రన్వే మధ్యలో అని చెప్పాను కానీ మధ్య కన్నా ఇంకా కొద్దిగా బ్యాక్ సైడ్. రన్వే స్టార్టింగ్ లో ల్యాండ్ అయ్యారనుకో, టచ్ అయ్యారనుకో, రన్వే సరిపోద్ది. వీళ్ళు టచ్ అవ్వడమే రన్వే వదిలేసి ఒక 2000 ఫీట్ 3000 ఫీట్ తర్వాత ల్యాండ్ అయ్యి టచ్ అయితే ఆ ఉన్న రన్వే సరిపోదు కదా. ఇప్పుడు 8000 ఫీట్ లో ఒక 4000 ఫీట్ వదిలేసి 4000 ఫీట్ దగ్గర టచ్ అవుతే ఇంకా 4000 ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఆ 4000 సరిపోనప్పుడు లోయలోకి వెళ్ళిపోతాయి, ఇంకా నెక్స్ట్ ఏం లేదు కదా.
4000 ఫీట్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఆగలేదు, వర్షం వల్ల ఇంకా బ్రేక్స్ అంతగా ఎఫెక్టివ్ ఉండవు, సో స్కిడ్ అయ్యి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా రన్వే లాంగ్ ల్యాండింగ్ కానీ ఇలా ఓవర్షూట్ అయినప్పుడు గో అరౌండ్ వెళ్ళడం సజెస్టబుల్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి తెలిసిదంతా అక్కడ యాక్చువల్ గా ఏం జరిగింది అనేది ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ ఆ సిడిఆర్లు రికార్డింగ్స్ వస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ అంటే ఘటన కూడా మనం చూస్తుంటే ఎంత ఘోరంగా జరిగిందో అర్థం అవుతుంది, ఎందుకంటే ఫ్లైట్ రెండు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది అన్నమాట. యాక్చువల్ అది ఏమైందంటే వీళ్ళు ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 feet పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ ని కింద పడింది రన్వే మీద అని చెప్పేసి, ఆ 30 feet నుంచి పడడం వల్లనే 2 pieces గా స్ప్లిట్ అయిపోయింది ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తున్నారు. ఓకే, కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడే పడిపోయింది అంటారు. రన్వే పైన 30 feet నుంచి అది కింద పడడం వల్ల హాఫ్ బ్రేక్ అయింది అని చెప్పేసి 2 pieces గా స్ప్లిట్ అయింది అని చెప్తున్నారు. అంటే బ్లాస్ట్ ఏం జరగలేదు కాబట్టి ఎక్కువ ప్రమాదం జరగలేదు అంటారు. ఫైర్ కూడా ఏం ఫైర్ క్యాచ్ అవ్వలేదు, మేబీ వర్షం వల్ల కూడా ఉండొచ్చు, ఫైర్ అయితే అవ్వలేదు. స్ప్లిట్ అయ్యి క్యాజువాలిటీస్ బాగానే 14 members దాకా చనిపోయారని చెప్పారు. మరి ఇప్పుడు ప్రజెంట్ తెలీదు, ఇద్దరు పైలట్స్ చనిపోయారంట కదా. అవును, కో పైలట్ పైలట్ ఇద్దరు చనిపోయారు. అదే మీరు అంటున్నారు కదా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు ప్రెసిడెంట్ దగ్గర నుంచి అని కూడా. ఎక్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంటే చాలా అంటే స్ట్రిక్ట్ గా డెడికేటెడ్ గా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇలా జరగడం బాధ. అంటే ముందు పార్ట్ ఎక్కువగా దెబ్బ తినడం వల్ల చనిపోయారంటారు పైలట్, అంటే ప్రెజర్ ఎక్కువ ఫ్రంట్ కు తగిలింది అంటారా? అంటే హా, ఇప్పుడు ఫ్రంట్ లోది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పడిపోయింది కదా లోయ లో కూడా, సో అది ఫ్రంట్ లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది కదా. ఇలా బ్రేక్ అయిన ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ లోయలో పడి ఉంటుంది. మరి ఎగ్జాక్ట్ గా పార్ట్స్ ఎక్కడెక్కడ స్ప్లిట్ అయ్యాయో నాకు ఐడియా లేదు, బట్ ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది కదా, ఫ్రంట్ వాళ్ళే వెళ్ళి లోయలో ఫస్ట్ ముందరికి పడిపోతారు కదా. చూసిన రీసెంట్ గా కూడా పాకిస్తాన్ లో కూడా ఒక ఘటన చూసా, నివాసం ఉండే ప్రాంతంలో కూడా ఫ్లైట్ పడిపోవటం మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూ. సో మనకు చాలా తక్కువగా జరుగుతుంటే ఇట్లాంటి అని కూడా మనం అనుకున్నాం. మనకి ఎంత బ్యాడ్ వెదర్ ఉన్నప్పటికి కూడా మన పైలట్స్ కి ఒక అవగాహన ఉంటుంది, ల్యాండింగ్ టైంలో కావచ్చు, టేక్ఆఫ్ టైంలో కావచ్చు, ప్రతిదీ టైం తీసుకొని నీట్ గా చేస్తారు మన వాళ్ళు, అందుకే ఎక్కువ జరగవు అనుకున్నాం మనం. బట్ అన్ఫార్చునేట్లీ నిజంగా ఈ టైంలో ఇలా జరగటం అనేది చాలా, అది ఈ కరోనాలో ఆ వందే మాత్రం మిషన్ లో అక్కడ దుబాయ్లో ఉన్నాయ జనాల్ని రిపాట్రియేట్ చేసే టైంలో ఇలా జరగడం ఇంకా బాధాకరం. ఓకే, ఇంతకు ముందు మ్యాంగళూరులో కూడా జరిగింది కదా మీకు తెలిసి ఉంటుంది 10 years back. సేమ్ సినారియో, సేమ్ సినారియో అంటే ఎయిర్పోర్ట్ అలాంటిది, టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్, ఇట్లా కొండ పైన ఎయిర్పోర్ట్ ఉంటుంది, రన్వే సరిపోకనో ఓవర్ షూట్ అయినప్పుడు రన్వే బయటకు వెళ్ళినప్పుడు లోయలో పడిపోతారు. ఓకే, ఇంకా నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఏదో ఎక్కడో ఒక చోట వెళ్ళి ఆగిపోద్ది కదా, ఈ పక్కన లోయలు ఉండడం వల్ల ఎక్కువ డ్యామేజ్, క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతున్నాయి చనిపోవడం వల్ల. ఓకే, వాటి ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు, ఇందాక అన్నట్లు రన్వే ఎండ్ లో శాండ్ వి పిట్స్ పెట్టడం, గుంతలు లాంటివి కుప్పలు మట్టి కుప్పలు వేయడం, లేకుంటే గోడ కట్టారు మ్యాంగళూరులో తర్వాత. సో ఆ గోడలు కనీసం స్కిడ్ ఆఫ్ అయ్యాక గోడలు తగులుకోనో లేకుంటే ఆ మట్టి వల్లనో కొద్దిగా స్లో అవుతాయి ఎయిర్ క్రాఫ్ట్స్, క్యాజువాలిటీస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది సేఫ్టీ కోసం అన్నట్లు పెట్టారు. సో ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కానీ ఇలా డిఫరెంట్ కారణాల వల్ల జరుగుతూనే ఉన్నాయి. మామూలుగా అయితే మనం ఫ్లైట్ లో ఎప్పుడు జర్నీ చేసినా అంటే రైనీ సీజన్ మనకి ఇప్పుడు ఇదంతా రైనీ సీజన్ కూడా, సో ముఖ్యంగా ల్యాండ్ అయ్యేటప్పుడు ఫ్లైట్స్ అన్ని కూడా పైలట్స్ తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నా కూడా అంటే అంత లాంగ్ కెళ్ళి ల్యాండ్ అయ్యే అవకాశం ఎందుకు వస్తుంది అంటారు, అంటే సరైన సిగ్నల్స్ లేకంటారా ఇవన్నీ జరుగుతుంది, లేకపోతే ఇంకెక్కడైనా భద్రతా లోపం ఉందంటారా? విజిబిలిటీ కూడా మెయిన్ విజిబిలిటీ అని చెప్పొచ్చు, పైలట్ విజిబిలిటీ. మనకి వెదర్ లో వర్షం బాగా హెవీగా ఉంది, విజిబిలిటీ కనపడట్లేదు అనమాట. సో కనపడినప్పుడు అప్రోచ్ సిస్టమ్ కరెక్ట్ గా చేస్తే కరెక్ట్ గానే అవుతుంది, చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల స్పీడ్ ఎక్కువ ఉండడం వల్లనో ఓవర్ షూట్ జరుగుతూ ఉంటుంది, దూరం వెళ్ళిపోవడం. ఇంకా అది పైలట్ మిస్టేక్ అనే చెప్పాలి ఓవర్ షూట్ జరిగినప్పుడు, సో అది మిస్టేక్ గా కన్సిడర్ చేయకూడదు, జరుగుతుంటాయి. అలాంటి టైంలో గో అరౌండ్ వెళ్ళిపోవాలి, నీకు ఓవర్ షూట్ చేస్తున్నావు, ఎక్కువ రన్వే యూజ్ చేస్తున్నావు, నెక్స్ట్ ఉన్న రన్వే సరిపోదు, ఒకసారి డౌట్ వచ్చింది, గో అరౌండ్ వెళ్ళడం సజెషబుల్ అన్నమాట. ఓకే,
రిస్క్ తీసుకోవడం ఎందుకు? నీకు రన్వే సరిపోతుందో సరిపోదో, ఆల్రెడీ నువ్వు ఎక్కువ వదిలేసావు బ్యాక్ సైడ్ రన్వే ని, రిస్క్ ఎందుకు? గో అరౌండ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి కరెక్ట్ గా ట్రై చేస్తే అప్రోచ్ ఛాన్సెస్ బాగుంటాయి. మెయిన్ వెదర్ విజిబిలిటీ అండి. కనపడనప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంకా రన్వేకి 200 feet దగ్గరకు వచ్చేదాకా ఏం కనపడదు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అది మనకు రన్వే దగ్గరికి తీసుకొస్తుంది, 1000 feet మార్కర్ దగ్గరికి. అది మాకు లోపల నీడిల్స్ ఉంటాయి అన్నమాట, అవి ఫాలో అవుతూ వస్తే 1000 feet మార్కర్ దగ్గర ఎగ్జాక్ట్ గా తీసుకొస్తుంది అన్నమాట. అది దగ్గరికి అంటే 200 feet అలా వచ్చిన తర్వాత విజువల్ గా ఫ్లై చేసుకుంటూ వెళ్తాం. సో ఆ టైంలో అసలు ఏం కనపడినప్పుడు ఈ కన్ఫ్యూజన్ తీరుతా ఉంటాయి. అంటే పైలట్స్ కి ముఖ్యంగా మీరు అన్నట్టుగానే దగ్గరకు వచ్చిన తర్వాత విజిబిలిటీ ప్రకారమే మేము ల్యాండ్ చేస్తాం అంటున్నారు కాబట్టి, నిజంగా బ్యాడ్ వెదర్ ఉంటే అక్కడ ల్యాండ్ చేసుకోకుండా మళ్ళీ ఫ్లై చేసి వేరే ఎక్కడన్నా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుంది కదా మీకు దగ్గరలో ఉన్న? ఉంటుంది. అదే యాక్చువల్లీ ఇలాంటి సివియర్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు అది బెస్ట్ డెసిషన్ ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు నువ్వు ల్యాండ్ చేయలేవు, విజిబిలిటీ బాగాలేదు, హెవీ రెయిన్ ఉంది, సో వేరే ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ అవ్వడం మంచి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఫ్లైట్ ప్లాన్ లో ఫైల్ చేస్తారు, ఇప్పుడు దుబాయ్ టు కోజికోడ్ క్యాలికట్ ఎయిర్పోర్ట్, అక్కడ వెదర్ బాగాలేకుంటే అక్కడ నుంచి ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్ అని ఇంకోటి ఫైల్ చేస్తారు. అంటే దానికి దగ్గరలో ఉన్న ఇంకో ఎయిర్పోర్ట్ వెదర్ బాగున్న ఎయిర్పోర్ట్ ని ఫైల్ చేసి అక్కడికి కావాల్సిన ఫ్యూయల్ కూడా మేము క్యారీ చేస్తాం. దుబాయ్ టు క్యాలికట్, క్యాలికట్ టు ఆ ఇంకో ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఫ్యూయల్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇన్ కేసు ఏదైనా బాగాలేకుంటే 30 minutes హోల్డ్ చేయడానికి కావాల్సిన ఫ్యూయల్, ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్తాం అన్నమాట మేము. సో ఇలాంటి సిచ్యువేషన్లో డైవర్ట్ అవుతే బాగుంటుంది. అంటే మాకు మినిమమ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 200 feet వచ్చిన తర్వాత రన్వే కనపడాలి, లేకుంటే అప్రోచ్ లైట్స్ కనపడాలి. రన్వే ముందర అప్రోచ్ లైట్స్ ఉంటాయి, లేకుంటే మేము హై ఉన్నామా లో ఉన్నామా అని చూపించే పాపీ లైట్స్ ఉంటాయి, లేకుంటే రన్వే మీద మార్కింగ్స్ ఉంటాయి, వైట్ మార్కింగ్స్, థ్రెషోల్డ్, అవి అవి ఈ వీటిలో ఏదో ఒకటి కనపడాలి 200 feet వచ్చిన తర్వాత. ఇందులో ఏది కనపడకుండా గో అరౌండ్ వెళ్ళిపోతాం, ల్యాండ్ అవ్వడానికి ట్రై చెయ్యం. సో మేబీ వీళ్ళకి కనపడినాయి, అందుకే అప్రోచ్ కంటిన్యూ చేశారు. విజిబిలిటీ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి రన్వే కనపడింది, అందుకే 200 feet మినిమమ్స్ కన్నా కిందికి వచ్చి అప్రోచ్ ట్రై చేశారు ల్యాండ్ అవ్వడానికి. బట్ మేబీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే రన్వే కనిపిస్తుంది, వచ్చే తర్వాత మళ్ళీ రన్వే విజువల్గా మిస్ అవుతాం, అలా కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు 500 feet నాకు రన్వే కనపడి ఉంటుంది ల్యాండ్ అయ్యేము, 300 feet వచ్చాక మళ్ళీ రన్వే కనపడదు, అలా కూడా జరుగుతుంటాయి. అంటే ఏదైనా స్నో వరల్డ్ కనపడదు అక్కడ, ఎక్కువ విజిబిలిటీ ఫాగ్ కానీ స్నో కానీ, హెవీ రెయిన్ ఉన్నా కూడా కనపడదు, కంటిన్యూస్ హెవీ రెయిన్ అవుతుంది అనుకో కనపడదు. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. మనము మినిమమ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత రన్వే కనిపిస్తుంది, రన్వే కనిపిస్తుంది కాబట్టి కంటిన్యూ అవుతాం ల్యాండ్ అవ్వడానికి, తర్వాత మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి విజువల్గా, తర్వాత రన్వే కనపడదు, అలా కూడా జరుగుతుంటాయి. అంటే అలా కనపడదు అంటున్నారు కాబట్టి అలా కనపడకపోయినా ల్యాండ్ అయింది కూడా నిన్న ఫ్లైట్ మనం చూస్తే, అంటే బ్లైండ్ గా ల్యాండ్ అయిపోతుంది అని చేయటం తప్పితే ఏం లేదు అక్కడ, అంతే కదా? వీళ్ళు బ్లైండ్ గా ఏం లేదు, రన్వే కనపడి ఉంటుంది, అందుకే అప్రోచ్ కంటిన్యూ చేసి ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశారు. అదే ఈ 200 feet దగ్గర ఏం కనపడకుంటే వెళ్ళిపోవాలి, గో అరౌండ్ వెళ్ళిపోవాలి. వీళ్ళు గో అరౌండ్ వెళ్ళలేదు అంటే రన్వే కనపడింది, అందుకే కంటిన్యూ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేబీ రన్వే కాంటాక్ట్ మిస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడైతే డెసిషన్ హైట్ అని ఉంటుంది, ఆ హైట్లో డెసిషన్ తీసుకోవాలి మేము, ల్యాండ్ అవ్వాలా లేకుంటే వెళ్ళిపోవాలా గో అరౌండ్ అని. అక్కడ డిసైడ్ అయినప్పుడు రన్వే కనపడి ఉండొచ్చు, అందుకని కంటిన్యూ అయ్యి ఉండొచ్చు. మేబీ తర్వాత మళ్ళీ విజువల్గా లాస్ అయిపోయి ఉండొచ్చు. సో అప్పుడు ఇంకా ఎక్కడ రన్వే ఉంది అని వెతుక్కుంటూనో అలా ఎక్కువ రన్వే వేస్ట్ అయిపోద్ది బ్యాక్. రన్వే కనపడక చూసుకుంటూ సెంటర్ లైన్ చూసుకుంటూ వచ్చే టైంకి రన్వే వేస్ట్ అవ్వడం వల్ల ఇంకా ఉన్న రన్వే సరిపోదు నెక్స్ట్. అప్పుడు గో అరౌండ్ అప్పుడైనా కూడా గో అరౌండ్ వెళ్ళడానికి ట్రై చేయొచ్చు, ఇంకా అవ్వదు అని ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రన్వే వేస్ట్ అయిపోద్ది, నువ్వు ఆల్రెడీ ఇంకో హాఫ్ ఆఫ్ ద రన్వేనే ఉంటుంది, స్పీడ్తో ఉంటారు, ఇంకా అప్పుడు ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తే రన్వే సరిపోక ఓవర్ షూట్ అవ్వడం, రన్వే నుంచి బయటకు వెళ్ళి స్కిడ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ప్రణీత్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే మనం చూసాం చాలా ఫ్లైట్స్ కూడా క్రాష్ అవ్వడం చూసాం, కూలిపోవటం చూసాం, సముద్రాల్లో పడిపోవటం కూడా చూసాం. ముఖ్యంగా ఈ ఫ్లైట్ చాలా తక్కువ హైట్ నుంచే కిందకు పడింది అంటున్నారు కాబట్టి
అంటే రెండు పార్ట్స్ గా డివైడ్ అయ్యే అవకాశం చాలా తక్కువే ఉంటుంది. అంటే తక్కువ హైట్ నుంచే కిందకి పడిపోయింది అంటున్నారు. అంటే 30 ఫీట్ ఎందుకని? 30 ఫీట్ చాలా ఉంటుందండి, ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక 5 ఫీట్ 6 ఫీట్ మనుషులు ఒక 5 మంది ఒకరి మీద ఒకరు ఉంటే ఎంత హైట్ ఉంటుంది? 30 ఫీట్ అంటే చాలా హై కదా. సో 30 ఫీట్ నుంచి అంత హెవీ ఎయిర్ క్రాఫ్ట్ పడ్డప్పుడు ఇంపాక్ట్ హెవీగానే ఉంటుంది. అంటే మనం చూసాం కంప్లీట్ గా ఫ్లైట్ అనేది 2 పార్ట్స్ డివైడ్ అయిపోయింది. అవునవును, ఆ హెవీ ఇంపాక్ట్ వల్లనే 30 ఫీట్ నుంచి పడ్డప్పుడు అంత హెవీ ఎయిర్ క్రాఫ్ట్ స్ప్లిట్ అవుతుంది కదండి. సో అలా 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయిపోయింది ఇది మనం అనుకుంటున్నాం, బట్ చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో. అంటే స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి లోయలో పడింది అంటారా, లేకపోతే కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ లోయలో పడింది అంటారా? మొత్తం పడలేదు అనుకుంటాను ఎగ్జాక్ట్ గా లొకేషన్, ఎందుకంటే ఆల్రెడీ తర్వాత 20 అంబులెన్స్లు వెళ్ళాయి, రెస్క్యూ వాళ్ళంతా వెళ్ళి అక్కడ రన్వే అంటే ఫ్లాట్ సర్ఫేస్ లోనే రెస్క్యూ చేయడం చూశాను, వీడియోలు కూడా వచ్చాయి. లోయలో అయితే పడలేదు మొత్తం, ఫ్రంట్ పార్ట్ ఒకటే కొద్దిగా పడ్డట్టుంది, మొత్తం లోయలోకి పడ్డట్టు అనుకోవట్లేదు నేను. అది కూడా 30 ఫీట్ లో పడింది అన్నారు. అది ఎందుకంటే తర్వాత మీరు వీడియోలు చూసారనుకుంటా, రెస్క్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరు వెళ్ళి ఫ్లాట్ సర్ఫేస్ లోనే అంత చేస్తున్నారు, లోయలో పడింటే అంబులెన్స్లు ఇవన్నీ రీచ్ అవ్వలేవు కదా అక్కడికి, ఎందుకంటే సర్ఫేస్ ఇలా ఉంటది కదా డౌన్ గా. సో అంబులెన్స్లు ఏమి వెళ్ళలేవు, మనుషులు వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి, అప్పుడు ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. సో ఇది సెకండ్ హాఫ్ అయితే ఫ్లాట్ సర్ఫేస్ లోనే ఉంది, ఫ్రంట్ పార్ట్ వెళ్ళి మేబీ కొద్దిగా పడిందేమో అవుట్ ఆఫ్ ద రన్వే, అవుట్ ఆఫ్ ద ఏమంటారు ఆ స్పిల్ వే నుంచి లోయలో పడింది హాఫ్, ఫ్రంట్ హాఫ్. అంటే ఆఫ్ పడినప్పటికి కూడా మనకు చూస్తే ఆ ఫ్లైట్ లో దాదాపు 190 నుంచి 190 దాకా 191 ఆఫ్ అంటే మనకి కంప్లీట్ గా ఒక 80 దాకా ఎగ్జాక్ట్ హాఫ్ గా చీలలేదు. అంటే ఫ్రంట్ లో ఒక 20-30% ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి, ఇంకో 70% హాఫ్ ఒకలాగా అలా చీలింది. ఇప్పుడు ఆ హైట్ నుంచి పడింది కదా, ఆ హైట్ నుంచి పడినప్పుడు లోపల మనం బెల్ట్ అంతా అప్లై చేసినప్పుడు కూడా అవకాశం ఉందంటారా వాళ్ళు? అంటే చాలా మందికి సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. అవును, ఇప్పుడు ప్రెసెంట్ మరి ఎలా ఉందో కండిషన్ తెలియదు, అంటే ఎంత మంది చనిపోయారు ఎంత మంది సీరియస్ ఉన్నారు అనేది తెలియదు, కానీ బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే అంత హైట్ నుంచి పడ్డప్పుడు బ్యాక్ బోన్ మీద ప్రెషర్ పడచ్చు, ఇక్కడ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కానీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది, రకరకాలు కదా. ఆ ఇంపాక్ట్ ఒక 30 ఫీట్ నుంచి మనిషి, ఇప్పుడు ఒక 4-5 ఫ్లోర్స్ నుంచి మనిషి పడితే ఎలా ఉంటుంది? ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, హెవీగానే ఉంటుంది ప్రతి ఒక్కరి మీద. ఇంకా ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయారు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ప్లస్ మళ్ళీ ముందర పడిపోయారు కదా లోయలో, సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లు గోడలు ఇంకా రాళ్ళు ఏం కొట్టుకున్నాయి మనకు తెలియదు కదా, సో ఇంపాక్ట్ అంతా ఉంటుంది. పైలట్ అయితే ఫస్ట్ ఒక పైలట్ అయితే కెప్టెన్ అనే అతను సీనియర్ అతను మాత్రం స్పాట్ లోనే చనిపోయారు అన్నట్లే రిపోర్ట్ వచ్చాయి నిన్న నైట్ కదా. ఇంకొక కో పైలట్ కి ఇన్ఫర్మేషన్ స్లోగా వచ్చింది చనిపోయాడు అని చెప్పి, అంటే ఇంకా రెయినీ కారణంగా అక్కడ ఇంకా బ్లాస్ట్ జరగలేదు కాబట్టి చాలా వరకు సేఫ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఫైర్ అలా క్యాచ్ అయ్యి ఇగ్నైట్ అయినప్పుడు ఫైర్ అయిందంటే ఇంకా సివియర్ గా ఉండొచ్చు, ఎందుకంటే రన్వే మీద ఉంటే ఫైర్ ఇంజన్స్ అంబులెన్స్లు టైం కి రీచ్ అవుతాయి, స్పీడ్ కి వెళ్ళి ఏదైనా చేయడానికి ఉంటది. వాళ్ళు లోయలో కొద్దిగా అట్లా పడ్డప్పుడు అంబులెన్స్లు అక్కడికి రీచ్ అవ్వలేవు, ఈ ఫైర్ ఫైటర్ సర్వీసెస్ రీచ్ అవ్వలేవు, సో అప్పుడు ఫైర్ లో కాలిపోయే ఛాన్సెస్ కానీ ఎస్కేప్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి కదా, వాళ్ళు ఎవాక్యువేట్ అవ్వలేరు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా ఇంకా జరగకుండా ఉండాలి, జరిగేందుకు కూడా అవకాశాలు వీటి వల్ల ఉన్నాయి అంటే ఏం చెప్తారు ఇంకా? ఎందుకంటే వీటి వల్ల చాలా భయపడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో కూడా మనం ఇట్లాంటి చూడాల్సి వస్తుంది, ఎక్కడో ఫారం లో విన్నాం ఫ్లైట్ క్రాష్ అవటాలు అది ఇది అని, ఇప్పుడు ఏంటి ఎక్కువ ఇక్కడ కూడా వినపడుతుంది అన్న ఒక టాక్ అయితే నడుస్తుంది. అలా అని చెప్పలేం, అంటే నేను ఇది నేను చెప్పేది కరెక్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్లయింగ్ ఎక్కువ జరగట్లేదు ఎవ్వరికి, మేము ఎంత వెల్ ట్రైన్డ్ అయినా కూడా నువ్వు ఇంతకుముందు డైలీ వీక్లీలో 5 టైమ్స్ ఫ్లై చేసేవాళ్ళం, కంటిన్యూస్ ఫ్లయింగ్ ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుంటాయి. ఇప్పుడు వీక్ ఒక ఫ్లైట్ చేస్తున్నారు, లేకుంటే 10 డేస్కి ఒక ఫ్లైట్ చేస్తున్నారు, 15 డేస్కి ఒక ఫ్లైట్ చేస్తున్నారు, సో ఆ ఇంపాక్ట్ కూడా కొద్దిగా గొప్ప ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓ అది ఉంటుందా? డెఫినెట్ గా యా, ఇప్పుడు కరోనా వల్ల ఫ్లైట్స్ పెద్దగా తిరగట్లేదు. అవును, ఒక 3 మంత్స్ ఫ్లైట్స్ లేవు.
సో ఈ గ్యాప్ వల్ల మళ్ళీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ఈ గ్యాప్ వచ్చిందని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారు. కరెంట్ ఉంటాం అంతా బాగానే ఉంటుంది, బట్ ఆ ఇంపాక్ట్ కొద్దో గొప్ప ఉంటుందని నేను అనుకుంటాను. ఒక మనిషి రోజు ఫ్లై చేసేవాడికి ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ ఫ్లై చేయకుండా మళ్ళీ 10 డేస్కో ఫ్లైట్ 1 వీక్కో ఫ్లైట్ చేసేవాడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ టాలెంట్కి ఈ టాలెంట్కి. అంటే వీడికి ఇలా ఇలా అవ్వడం వల్ల మేము మర్చిపోతామనో అలా చెప్పట్లేదు, ఆ ఇంపాక్ట్ కొద్ది గొప్ప ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్తున్నారు, ఎలా ఉంది బయట వెదర్ కానీ ఏంటి? యా బేసిక్ గా మాకు ప్రాబ్లం ఏంటంటే ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి మాన్సూన్ అనేది సివియర్ ఎప్పుడైనా ఏ ఇయర్ అయినా కూడా ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 4 మంత్స్ సివియర్గా ఉంటుంది మాన్సూన్. అంటే హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి, అప్డ్రాప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మేము కొద్దిగా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సిన పీరియడ్ అన్నమాట ఇది. జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఇట్లా గో అరౌండ్ చేయడానికి హెసిటేట్ చేయకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా డైవర్ట్ అవ్వడానికి డెసిషన్ తీసుకునేలాగా ఉండాలి. ఓకే సరే ల్యాండ్ చేద్దాము కనిపిస్తుంది, ఛాన్సెస్ తీసుకోకూడదు. ఆ ఛాన్సెస్ తీసుకున్నప్పుడు ఇలాంటి అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ల్యాండ్ అవ్వచ్చులే, అయిపోతుందిలే, ఇంకా హాఫ్ రన్వే ఉంది కదా, సరిపోతుందిలే, ఆ టైంలో ఆ సెకండ్కి అలా డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఇంత డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా 200 మంది అక్కడ, పరోక్షంగా చూసుకుంటే 2000 కుటుంబాలు అంతే కదా, ఫ్యామిలీకి 4-5 మెంబర్స్ వేసుకున్నా కూడా అందరికీ ఎఫెక్ట్ అయ్యి ఇంపాక్ట్ అవుతారు. చాలా బాధాకరం, యాక్చువల్లీ జరగకూడదనే కోరుకోవాలి మనం. అది అలాంటి ఒక సీనియర్ మోస్ట్ పైలట్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నంత గ్రేట్ పర్సనాలిటీ, వాళ్ళు చాలా వెల్ ట్రైన్డ్ అయి ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇలాంటి జరిగినప్పుడు కో పైలట్స్ కానీ లేకపోతే మీలాంటి పైలట్స్ కానీ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఫ్లై చేసేటప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందే, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కువ ఆలోచిస్తారు పైలట్స్ ఏమన్నా? ఆలోచిస్తాం, ఎందుకంటే ఇంపాక్ట్ పడుతుంది కదా పైలట్స్ మీద, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మేము ఏం చేయడానికి ట్రై చేయాలంటే అక్కడ ఏం మిస్టేక్ జరిగింది అది మేము చేయకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి. నాకు తెలిసినంతలో అంతకన్నా మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే ఆలోచిస్తూ ఆ ప్రెషర్ తీసుకుంటే ఇంకా మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు తెలిసినంతలో ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి, ఓవర్షూట్ చేశారు, వెదర్ బాగాలేదు, విజిబిలిటీ బాగాలేదు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గో అరౌండ్ వెళ్ళిపోదాం, లేకుంటే డైవర్ట్ అయ్యి ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనేది మాకు ఇప్పుడు కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రిస్క్ తీసుకుంటే ఇలా ఇంత సివియర్గా దాని రిజల్ట్ ఉంటుంది అనేది ఒక హింట్ లాంటిది అన్నమాట. అనేవి నేర్చుకోవాలి మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి. మ్యాంగ్లూరు కూడా యా, సో అలా ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి, అంతకు మించి ఇంకా మనం చేసేదేం లేదు. భయపడలేము, జరుగుతుంటాయి, మిస్టేక్స్ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటే ఏం జరగవు. ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు సో మీరు ఎయిర్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మాక్సిమం మీరు అన్నట్టుగానే రన్వే పై టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ హెవీ రెయిన్ ఉన్నప్పుడు కానీ, క్లౌడ్స్ ఏదన్నా ల్యాండింగ్ అప్పుడు కానీ, స్నో ఉన్నప్పుడు కానీ, ఫ్లాగ్ ఉన్నప్పుడు కానీ, ఫాగ్ ఉన్నప్పుడు కానీ ఉంటుంది కాబట్టి నిజంగా మీలాగా ఫాలో అవుతే బెటర్. ఎందుకంటే వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, పక్క నియర్ బై చాలా ఉంటుంటాయి మనకి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లోనే. మాకు ఆల్రెడీ వెదర్ వాళ్ళు చెక్ చేసి అప్రాక్సిమేట్ గా ఇంకో ఎయిర్పోర్ట్ ఫైల్ కూడా చేసి ఉంటారు, మా దగ్గర పేపర్స్ లో ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము, ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్ ఇది అని. అది లేకుండా మేము టేక్ ఆఫ్ అవ్వమన్నమాట. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ టు క్యాలికట్ వచ్చారు, క్యాలికట్ లో వెదర్ బాగాలేకుంటే ఇంకో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటది, అది లేకుండా టేక్ ఆఫ్ అవ్వరు. నిన్న కోజికోడ్ లో అయ్యేటప్పుడు అవ్వలేదు అంటారా, వెదర్ బాగాలేదు డైవర్ట్ అని? మేబీ డైవర్ట్ అయ్యి ఉండాల్సింది, మేబీ విజిబిలిటీ బాగుండి ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసి రన్వే ఎక్కువ వేస్ట్ చేయడం వల్ల కూడా ఇలా అయ్యిండొచ్చు, పైలట్ మిస్టేక్ గా రన్వే వేస్ట్ చేయడం వల్ల ఇది జరిగిండొచ్చు. అంటే ఇప్పుడు వెదర్ బాగలేదు కానీ ల్యాండ్ అయ్యి సేఫ్ గా బయటికి వచ్చేంత మినిమం వెదర్ అయితే బాగానే ఉంది, సేఫ్ గా బయటికి రాలేనంత సివియర్ వెదర్ లేదు అని అనుకొని వీళ్ళు ల్యాండ్ అయ్యాక ట్రై చేశారు, ఓకే బాగానే ఉంది. కానీ రన్వే ఎక్కువ ఓవర్ షూట్ చేయకుండా ఉంటే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా బాగుండేవి, నార్మల్ ల్యాండింగే అయ్యేది.
అన్నట్టు ఓవర్షూట్ చేయకుండా నార్మల్ స్టార్టింగ్ లో 1000 ఫుట్ మార్కర్ దగ్గర టచ్ డౌన్ అయ్యి ల్యాండ్ అయితే అట్లీస్ట్ మేబీ రన్వే నుంచి కొద్దిగా బయటకు వెళ్ళి ఆగిండేమో ఎయిర్క్రాఫ్ట్ ఈ రెయిన్ ఇంపాక్ట్ వీటి వల్ల. సో ఎనీహౌ నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదనే కోరుకోవాలి ప్రణీత్, ఎందుకంటే మీరందరూ పైలట్స్ గా ఉన్నారు. నిజంగా చాలా సెల్యూట్ చేయొచ్చు మీ అందరికి, ఎందుకంటే ఒక పైలట్ ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటే ఆ డ్రెస్ వేసుకొని ఆ గూస్ పంప్స్ ఎలా ఉంటాయో అందరికి తెలుసు. మా చూసే వాళ్ళకి కూడా ఒక ప్రైడ్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా. బట్ ఎంత సీనియర్ అయినప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నిజంగా మీరు అన్నట్లుగానే అక్కడ ల్యాండ్ అవ్వకుండా నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా చూసుకుని ల్యాండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా సఫర్ అయిపోతున్నారు దీనివల్ల. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అసలుకి. ఇప్పుడు మీకు ఫ్లైట్ ఉంది అనుకుంటా? యా మధ్యాహ్నం ఉందండి, 1:00 ఉంది. ఎక్కడ, చెన్నై? లేదు, ఈ రోజు గ్వాలియర్ వెళ్తాం. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీకు కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్త వస్తుంది కాబట్టి దీనివల్ల ఇంకా ఎక్కువ ఫ్యామిలీ సఫర్ అవకూడదని నేనైతే మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. Thank you, Pranit.